దుర్గిలోని ఎన్ఆర్ఈజీఎస్ సమావేశ మందిరంలో డీబీఎఫ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 126వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అజ్మీరా దేవిక పాల్గొని మాట్లాడుతూ, స్వాతంత్ర్యానికి ముందే బాలల చదువుల కోసం తన భార్య సావిత్రిబాయిని చదివించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని తన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుక్కుముడి ప్రసాద్, వడ్డే మధుసూదన్ రావు, బొడ్డువల్లి ఈశ్వరయ్య, వగిడిపల్లి శ్రీనివాసరావు, గుత్తి వందరాం, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా మన స్వతంత్రానికి ఒక మూలం, విద్యావంతుల్లో కలిగిన చైతన్యమే మన స్వతంత్రానికి మూలం. అలాంటి ఒక మహారాష్ట్ర నుంచి ఒక మన స్వతంత్ర సమరయోధుడిగా మనము, అలాగే విద్యావేత్తగా అనే ఆయన జ్యోతిరావు పూలే గారిని కానీ, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారిని కానీ స్మరించుకుంటాం. ఇందాక డాక్టర్ ప్రసాద్ చెప్పినట్టు ఆ స్త్రీ విద్య ప్రాముఖ్యతని ఆయన ఆ రోజుల్లోనే, అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు అభివృద్ధి చెందుతారో, అదే అభివృద్ధి చెందిన సొసైటీ అని అన్ని తరాలకు ముందే ఆయన తెలుసుకోగలిగారు. అది మన ముందు తరాలకు కూడా కొనసాగాలని, ఇంకా భవిష్యత్తులో మరి ఆ అంశాన్ని మనం అందరం కూడా అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళి మరి వారి ఇచ్చిన స్ఫూర్తిని సమాజానికి అందించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. ప్రిన్సెస్లో ఎంపీడీఓ కార్యాలయ ప్రిన్సెస్లో ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేసినటువంటి మరి ప్రసాద్కి వారి యొక్క మరి సేవా సమయం, వారి యొక్క ధర్మ సమయం, తన సర్వీస్ చేసిన మరి మేడం గారికి చేసుకోవాలి. తర్వాత మార్పు రావాలనేటువంటి చాలామంది మరి కోరుకున్నటువంటి వాళ్ళలో మరి మన జ్యోతిరావు పూలే గారు కూడా మీ అందరికీ తెలుసు. దాదా సాగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఏ రకంగా అయితే మరి దళితుల కోసం, సమాజం కోసం పాటుపడ్డారో, అలాగే మరి బీసీ కులంలో తర్వాత వెనుకబడి జాతరకు పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు మరి అప్పట్లోని మహారాష్ట్రలోనే ఈ అంటరానితనం, తర్వాత ఈ యొక్క చిన్నపిల్లలకి మరి అప్పట్లోనే మ్యారేజెస్ చేయటం, తర్వాత ఆడపిల్లలు బయటకు రానివ్వకుండా వారి విద్య నేర్పించకుండా మరి వారిని దూరంగా ఉంచడం, అప్పట్లోనే మార్పు అనే మార్పు చైతన్యం తీసుకురావాలి సమాజంలో అనేటటువంటి ఆ యొక్క లక్ష్యంతో మరి ఎప్పుడో కొన్ని మీకు తెలిసి 126 అంటే దగ్గర దగ్గర ఒక 126 సంవత్సరాలు మరి గడిచిపోయింది వారి యొక్క మరి వర్ధంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాము. మరి అలాంటి అప్పటి రోజుల్లోనే చైతన్యం లేనటువంటి సమాజంలో చైతన్యం తేవాలి. మరి మనకి ఈ సమాజం కోసం తను ఎంతో కొంత ఈ సమాజాన్ని మంచి మార్పు నడిపించాలనేటువంటి లక్ష్యంతో మరి సమాజంలో మార్పు కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు అలాంటి వ్యక్తిని మన తరతరాలు స్మరించుకుంటూ వారిని ఏ ఉద్దేశం కోసం అయితే సమాజం మార్పు పాల్పడ్డారో దాన్ని మనం మరి మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక మంచి మన యొక్క ఉద్దేశాన్ని సమాజంలో తీసుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమం కూడా ఏర్పడుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యం చేసినటువంటి ప్రసాద్కి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జోహార్ బాప్ జ్యోతిరావు పూలే.